तिरुवूरु असेंबली नियोजकवर्गम प्रधान पार्टी बलाबलालु टीडीपी 40.35 శాతం వైసీపీ 38.93 జనసేన 7.42 కాంగ్రెస్ 0.85 బీజేపీ 0.25 ఇతరులు 3.45 న్యూట్రల్ 8.75 శాతం ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల బలాబలాలు టీడీపీ శ్యామలదత్ 37.65 శాతం వైసీపీ రక్షణ నిధి 43.28 న్యూట్రల్ 7.1 శాతం టీడీపీ అభ్యర్థి స్వామిదాస్ అయితే అభ్యర్థుల బలాబలాలు టీడీపీ నల్లగట్ల స్వామిదాస్ 43.72 శాతం వైసీపీ రక్షణ నిధి 42.95 న్యూట్రల్ 2.46 శాతం అలయన్స్ పార్టీల బలాబలాలు టీడీపీ ప్లస్ జనసేన 46.87 శాతం వైసీపీ 45.16 న్యూట్రల్ 3.42 శాతం తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నప్పటికీ గత 4 ఎన్నికలలోనూ వరుస పరాజయాలు టీడీపీ స్వయంకృతాపరాధం తప్ప మరొకటి కాదు ఒంటరిగా బరిలో నిలిచే బలము పార్టీ సొంతమైనప్పటికీ పొత్తులతో వెళ్లిన అతి కష్టం మీద గట్టెక్కుతుందా లేదా అని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది తిరువూరులో టీడీపీ ఓటమికి ప్రత్యర్థి పార్టీలు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు టీడీపీ నేతల వ్యవహారశైలే పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా మారుతుంది కీలకమైన అంశాలు ఏంటంటే 2004లో కృష్ణా జిల్లా టీడీపీలో పుట్టిన ముసలానికి మొదట బలైంది తిరువూరు నియోజకవర్గం 2004లో కాంగ్రెస్ గాలిలో నల్లగట్ల స్వామిదాస్ పరాజయం పాలవడం జరిగింది టీడీపీ పట్ల వ్యతిరేకతతో పాటు స్వామిదాస్ పట్ల స్థానికంగా పెరిగిన వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చింది 2009 2014 2019 ఎన్నికలలో మాత్రం తిరువూరులో టీడీపీ ఓటమికి జిల్లాకు చెందిన టీడీపీ నేతలే ప్రధాన కారణం మంత్రి పదవికి పోటీ లేకుండా చేసుకునే ప్రయత్నాలలో భాగంగా జిల్లా టీడీపీ నేతల ప్రోద్బలంతోనే తిరువూరు టీడీపీ నేతలు స్వామిదాస్ కు వ్యతిరేకంగా పనిచేసి టీడీపీ ఓటమికి కారణమయ్యారు 2009 2014 రెండు ఎన్నికలలోనూ టీడీపీ శ్రేణులే తిరువూరులో టీడీపీ ఓటమికి ప్రధాన కారణం 2019లో స్వామిదాస్ సహాయ నిరాకరణతో పాటు టీడీపీపై వ్యతిరేకత భారీ ఓటమికి ప్రధాన కారణం తిరువూరులో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ పార్టీలోని గ్రూపు రాజకీయాల కారణంగా విజయావకాశాలు తక్కువగా ఉన్నాయి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే తిరువూరులో మరొకసారి టీడీపీ ఓటమి పాలవడం ఖాయంగా మారింది ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే తిరువూరులో వైసీపీకే విజయం వరించే అవకాశం కనిపిస్తుంది